నమస్తే మనం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వరకు మీరు చూస్తుంటారని అనుకుంటున్నాను గ్రంథాల్లో మన యాన్సెస్టర్స్ యూజ్ చేసినవి ఋషుల మునుల కాలం లోటుదే నేను మీకు పెట్టాను అందరు దయచేసి అవి ఫోర్ కూడా ఏదో అనుకొని నెగ్లెక్ట్ చేయకుండా యూజ్ చేయండి దాని బెనిఫిట్స్ కూడా మాకు తెలియజేయండి డెఫినెట్గా బెనిఫిట్స్ ఉంటుంది మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఇవాళ నేను కొన్ని వీడియోస్లో పెట్టాను ఏ ఒక్క విషయాన్ని మీకు కావాలి అనుకునేటప్పుడు ఒక ట్వంటీ వన్ టైమ్స్ మీ సబ్ కాన్షియస్తో చెప్తే అది నిజమవుతుంది అని చెప్పాను స్నా నీళ్ళల్లో ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు రివర్లో దిగినప్పుడు ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా మనం ట్యూన్ చేయడం అని ఒక వీడియో పెట్టాను చూడండి అది ట్వంటీ వన్ టైమ్స్ మనం రిపీటెడ్గా ఒక విషయాన్ని అనుకుంటేనే అది జరిగిపోతుంది అనేటప్పుడు ఇప్పుడు మనం అందరం ఏ తప్పు చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించండి అంటే అందరినీ నేను మార్చగలనా ప్రపంచాన్ని అని అనుకోవద్దు ఫస్ట్లో మనలో మార్పు వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళలో మార్పు వస్తుంది నేను ఒకసారి హవాయన్ అండ్ మెడిటేషన్ పెట్టాను దాంట్లో కూడా అందరూ ఇలా అవ్వడానికి నేనే రీజన్ అని ఒక డాక్టర్ చెప్పడం మీరు వినే ఉంటారు అందరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి నేను ఒక రీజన్ అనుకుని నేను ఇది చెప్తున్నాను మీకు ఏమిటంటే ప్రతి వాళ్ళ నోట్లో కూడా ఈరోజు కరోనా వైరస్ వస్తుంది ఆ పాండమిక్ ఆక్సిజన్ లేదు వెంటిలేటర్ పెట్టారు డెత్స్ ఇవే వస్తున్నాయి తప్పితే కొంచెం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినా ఇంట్లో నుంచైనా బాగైన వాళ్ళ గురించి చెప్పడం లేదు మనం మనం ఎప్పుడు కూడా నెగిటివ్కి ఎక్కువగా మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ నేను అందరు చనిపోయిన వాళ్ళకి పాపం నేను దాన్ని తప్పుగా చెప్పడం లేదండి కానీ ఇప్పుడు వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో వంద మంది చనిపోయారు కానీ బ్రతికున్న ఈ నైన్ హండ్రెడ్ మెంబర్స్ గురించి మనం మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళు వీళ్ళకి కూడా వచ్చింది సిమ్టమ్స్ వచ్చింది కాదు అసలు థ్యాంక్స్ చెప్పండి ఎంతో ఎంతో మంది బాగుపడుతున్నారు అది మనం పక్కన పెట్టేసి పోయిన వాళ్ళ గురించి మాత్రమే మనం దానికి ఎక్కువ స్ట్రెంగ్తన్ చేస్తున్నాం ఆ విషయాన్ని ఒక విషయాన్ని ట్వంటీ వన్ టైమ్స్ మాట్లాడితేనే అది స్ట్రెంగ్తన్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల సారి మాట్లాడుతున్నాం ఆలోచించండి కొంచెం దాని అంతా తలుచుకోకుండా మనం ఈరోజు బ్రతికున్నాం ఈరోజు బాగానే ఉన్నాం ఈరోజు తింటున్నాం ఓకే ఇంతవరకు థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు గాడ్ థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ చెప్తూనే ఉండండి మీ లోపల మీ సెంటర్ ఆఫ్ ద బాడీలో థ్యాంక్స్ 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 అనేది థ్యాంక్స్ టు యూనివర్స్ అనేది ఎప్పుడు అలా మాట లోపలికి వెళ్తూనే ఉంటే అది బయటకు వచ్చినప్పుడు అది ఎలా వస్తుంది థ్యాంక్స్ మీ బాడీ చుట్టూ థ్యాంక్స్ అనే వైబ్రేషన్ నిండిపోతుంది అర్థమైందా నేచర్కి ఒక్క థ్యాంక్స్ చెప్తేనే మనకి ఎన్నో 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 కోట్ల మంచి చేసేస్తుంది నేచర్ మనకి తెలియదు నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలిసిపోతుందండి ఆ థ్యాంక్స్కు ఉన్న పవర్ అంత పవర్ అనమాట థ్యాంక్స్ అనే దానికి ఏదో ఒక విషయం వచ్చినా కూడా ఇది మనకి ఏదో నేర్పడానికి వచ్చింది నేను ఎప్పుడూ చెప్తాను మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పడిపోయాం అనుకోండి అది మనకి ఏదో ఒక లెసన్ చెప్పడానికే పడిపోయాం మనం అక్కడ ఒక మంచే జరుగుతుంది అని చెప్తాను ఎందుకంటే నాకు నేర్పించిన యూనివర్స్ అలాగే నేర్పించింది నువ్వు వెళితే ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది అందువల్ల ఇక్కడ పడిపోయావు అన్నదే కాన్సెప్ట్ రియల్ కాన్సెప్ట్ కూడా అంతే అదే ఈ విషయంలో మనం ఏమేమి నేర్చుకుంటుంటామో ఒకసారి దాన్ని మీరు ఆలోచనలో పెట్టండి ఎంత డిసిప్లిన్ నేర్చుకుంటున్నాం ఎంత ఇంట్లో ఫ్యామిలీని మిస్ కాకుండా ఫ్యామిలీతో ఉంటున్నాం ఒక విషయం తీసుకుంటే మంచి చెడు ఉంటుంది ఆ చెడు పక్కన పెట్టేయండి దాని గురించి ఆలోచించకండి పక్కన పెట్టేసి ఓన్లీ మంచి విషయాలని మాత్రం స్ట్రెంగ్తన్ చేయండి ఇది ఇది ఒక చైన్ లింక్ అండి ఎప్పుడైనా ఒక్క మనిషి ప్రేయర్ చేస్తే ఎలా జరుగుతుందో గ్రూప్ ప్రేయర్స్ అందుకే చెప్తారు గ్రూప్ ప్రేయర్స్ చేసినప్పుడు ఒకే విషయం మీద ఫోకస్ చేసినప్పుడు అది జరిగిపోతుంది ఎందుకంటే అంతమంది థాట్ పవర్ఫుల్ కాబట్టి దయచేసి ఇదంతా మాట్లాడడం పక్కన పెట్టి దాన్ని డైల్యూట్ చేయండి దీన్ని స్ట్రెంగ్తన్ చేయొద్దు ఈ థాట్ని డైల్యూట్ చేయండి డైల్యూట్ చేయడం అనేది ఏం మాట్లాడకుండా ఉండడం ఏం మాట్లాడకుండా ఈరోజు ప్రజెంట్ ప్రజెంట్ అంటే ఏంటి ప్రజెంట్ అనేది ఒక గిఫ్ట్ కదా ఈ గిఫ్ట్ని ఈ రోజు ఇచ్చిన గాడికి థ్యాంక్స్ చెప్పండి ఈ రోజు మనం బ్రతికున్నందుకు థ్యాంక్స్ చెప్పండి ఈ పేరు కూడా వైరస్ అని మీరు నోటల్లో చెప్పొద్దు మైండ్లోకి వెళ్ళొద్దు ఓకే అందరూ బాగుంటున్నందుకు థ్యాంక్స్ బాగా రావాలి బాగా కావాలని కూడా చెప్పదు అందరు బాగుంటున్నందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ అందరు బాగుంటున్నందుకు థ్యాంక్స్ ఇవే చెప్పండి ఇంకా మీరు బాగుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పండి ఈ థ్యాంక్స్ మీరు చెప్తూ 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 ఉండంగా ఇది ఒకరు నేను ఒక్కదానే చెప్తే సరిపోతుందా అనుకోకండి ఇది ఈ వీడియోని చాలామందికి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరూ కూడా వినని ఎంతమందికి వెళ్తుందో వెళ్తుంది ఈ వైబ్రేషన్స్ అందరికీ రీచ్ అవుతుంది మీరు మీరు ఒక్కటి అనుకుంటే మనం అంటూ ఉంటాం కదా ఇప్పుడే అనుకున్నాను ఫోన్ చేస్తామని డెఫినెట్గా మీ మైండ్లో అనుకునే ఈ ఒక్క ఉద్దేశం అనేది అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది అందుకని చెప్పి నేను చాలా ఎలా పడితే అలా ఉండండి అని చెప్పట్లేదు యూ హ్యావ్ టు టేక్ యువర్ సేఫ్టీ మెషర్స్ కానీ దానే తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండదు దాని గురించే మాట్లాడద్దు పదే పదే దాని గురించే మాట్లాడద్దు భయపడి కూర్చోవడం అనేది అంత ఫియర్ తెచ్చుకోవద్దు మీ సేఫ్టీ మెషర్స్ మీరు ఉన్నారు కదా మళ్ళీ గాడ్ ఈజ్ దేర్ మనల్ని చూసుకుంటాడు దట్ దట్స్ ఆల్ దయచేసి అందరూ కూడా సేఫ్టీ మెషర్స్లో ఉండండి మాస్క్ ధరించండి అన్నీ చేసుకోండి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అన్నీ మీరు చేయండి కానీ డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ మనకి దొరుకుతుంది డెఫినెట్గా దొరుకుతుందండి ఇది ఎప్పుడైతే వీక్ అవుతుందో దా మన థాట్ అనేది డైల్యూట్ అయిపోయినప్పుడు అది వీక్ అయిపోతుందండి ఈ పాండమిక్ సిచ్యువేషన్ వీక్ అయిపోతుంది బిలీవ్ మీ నాకు ఎందుకంటే నేను చెప్పేది కాదండి నాకు నేచర్ ఇచ్చిన గైడెన్స్ ఇది అందుకే చెప్తున్నాను దయచేసి ఫాలో చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి so that you uh, don't miss any of our videos.